నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సాధారణంగా ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా గురక పెడితే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది మరి అలాంటి గల కారణాలు ఏంటో డాక్టర్ గారిని అడిగి కనుక్కుందాం డాక్టర్ గారు సాధారణంగా మన ఇంట్లో ఎవరు గురకబెట్టినా తక్కిన వాళ్ళు ఎవ్వరూ ప్రశాంతంగా నిద్రపోలేరు అవునమ్మా మరి గురక అసలు గల కారణాలు ఏంటంటారు ప్రపంచంలో ఎన్నో వేల రకాల రోగాలు మనుషుకుంటే ఏ రోగం ఎవరికి వస్తే బాధ వాళ్ళకే ఉంటుంది కానీ ఒక విచిత్రమైన రోగం ఉందండి జబ్బు ఒకళ్ళకు వస్తే బాధ పక్క వాళ్ళకు ఉంటుంది అదేంటి గొరక పెట్టడం అయి ఉంటుంది అవును పెట్టేవారికి ఏం తెలీదు మొత్తం వినేవారందరికీ నరకం కనపడుతుంది ఇద్దరు లేక అంచేత జబ్బు ఒకరికి బాధ పక్క వాళ్ళకి సహజంగా ఎక్కువ మందిలో ఒబిసిటీ ఉండటం వల్ల గొరక ఎక్కువ వస్తూ ఉంటుంది అధిక బరువు ఓపకాయం బాగా ఉండటం వల్ల ముఖ్యంగా ఎందుకు అంటే వీళ్ళకి బరువు పెరిగే కొద్దీ బొగ్గలు లావైనట్టు జబ్బలు లావైనట్టు తొడలో సీటు లావైనట్టు నోట్లో ఉండే నాలుగు కూడా లావవుతుందండి కొండ నాలుగు భాగం కూడా కొవ్వు పట్టేస్తుందండి అట్లాగే గాలి ప్రయాణించే మార్గం కూడా ఆ భాగాల్లో కాస్త ఇరుకైపోతుంది సహజంగా లావున్న వారికండి సన్నట వారితో పోలిస్తే ఎక్కువ గాలి కావాలి కానీ గాలి వెళ్ళే మార్గం ఇరుకు కానీ అవసరం ఎక్కువ అందుకని శరీరం కావలసినంత గాలిని తీసుకోవటం కొరకు ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది అంటే మెలుకు ఉన్నంతసేపు అయితే ఈ గాలి మార్గాలన్నీ ఓపెన్గా ఉంటాయి అన్నమాట కొండ నాలిక భాగం ఇట్లా ముందుకుంటుంది నాలిక భాగం కూడా ఇట్లా ముందుకుంటుంది నిద్రపోయేసరికి ఇవన్నీ వెనక్కి వాల్తాయి అందుకని గాలి వెళ్ళే గొట్టానికి ఆ మార్గానికి కాస్త అడ్డుపడుతూ ఉంటాయి అందుకని ఎక్కువ ఫోర్స్ఫుల్గా గాలి తీసుకోవటం ఇరుకు మార్గం గుండా వెళ్ళేసరికి శబ్దం వస్తుంది అది ఎలా అంటే ప్రెషర్ కుక్కర్లోంచి ప్రెషర్ వచ్చేటప్పుడు మనం విజిల్ పెట్టినప్పుడు చూడండి సన్నటి గుండా ప్రెషర్ లీక్ అయితే శబ్దం పెద్దగా విజిల్ రూపంలో వస్తుంది అదే విజిల్ తీసేసేయండి ప్రెషర్ పెద్ద గుండా వెళితే శబ్దం అంతగా రాదు అందుకని ఎక్కువ గాలి సన్నటి రంధ్రంగాండా వెళ్ళేసరికి సౌండ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అంచేత లావున్న వారికి గాలి వెళ్ళే మార్గాలన్నీ కోపట్టి గాలి ప్రయాణానికి అవరోధం కలిగిస్తుంటాయి అంచేత ఈ అవరోధం ఏ రకమైన మోతాదులో కలుగుతున్నదనేది బట్టి సౌండ్లు మారుతూ ఉంటాయి ఓకే అందుకని లావున్న వారికి ఎక్కువ గురక రావడానికి ప్రధాన కారణం ఇదేనమాట అప్పుడు చూస్తే కానీ డాక్టర్ గారు స్త్రీలతో పోల్చుకుంటే పురుషుల్లో గురక ఎక్కువ ఉంటుంది కదా మీరు కరెక్ట్గా అడిగారు ఇది యథార్థమేనండి స్త్రీలకి తొడలు సీటు భాగాన్ని కొవ్వెక్కువ ఉంటుంది మగవారికి బొజ్జ భాగాన్ని కొవ్వెక్కువ ఉంటుంది పొట్ట ఎక్కువ ఉండటం వల్ల మగవారికి గురకొచ్చే శాతం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఎక్కువ మంది మగవారితో ఇంట్లో ఆడవారి పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు పొట్ట వల్లే మరి పొట్ట ఉండటం వల్ల గురకు ఎందుకు ఎక్కువ వస్తుందంటే మన పొట్ట అనేది ఇక్కడ దాకా డొక్కల దాకా వెళుతుంది కదండి ఇది అట్లా పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల దిగువ భాగం వరకు గాలి ఎక్కనివ్వకుండా ఈ పొట్ట ఊపిరితిత్తులు నొక్కుతూ ఉంటుంది డయాఫ్రమ్ అనేది ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలని శాసిస్తూ ఉంటుంది ఆ డయాఫ్రమ్ ఒత్తిడికి గురవుతుంది అందుకని ఊపిరితిత్తుల్ని సాగనివ్వదు అనమాట బొజ్జ పైగా ఈ బొజ్జ ఉన్నవారు పొట్ట నిండా తిని మంచం ఎక్కారనుకోండి అసలే పొట్ట ఇట్లా ఉంటేనే అడ్డు ఇట్లా వెళ్ళకెల్లా పడుకున్నారు ట్యాంక్ నిండా నింపారనుకోండి ఇది వెళ్ళి లంగ్స్ మీద ఇంకా నొక్కుతుంది అందుకని ఇంకా గురక తిని పొడుకోవటం వల్ల వారికి మరీ ఎక్కువ అవుతుందండి అదే పొట్ట నిండా ఆహారం తిని రాత్రి పడుకుంటే అసలు శరీరం ఎక్కువ ఉన్నందువల్ల గాలి ఎక్కువ కావాలి పొట్ట నిండా ఆహారం తిన్నందుకు దాన్ని అరిగించడానికి కూడా ఇంకా ఎక్కువ గాలి సుమారు థర్టీ పర్సెంట్ వరకు ఎక్కువ ప్రాణవాయువు కావాలి అంచేత ఎంత ఎక్కువ గాలి డిమాండ్ ఉండేటట్టు శరీరం ఉంది బొజ్జు ఉంది పొట్ట నిండా ఆహారం ఉంది అంచేత ఇవన్నీ రూపాల్లో శరీరానికి గాలిని సప్లై చేయాలంటే అంత ఫోర్స్ఫుల్గానే తీసుకోవాలి అందుకని సౌండ్తో గాలి లాక్కోవాల్సి వస్తుందని ఫోర్స్గా లాగేసరికి శబ్దాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అందుకని పొట్ట గురకకు అతి ముఖ్యమైన కారణం అవడానికి ఇది రీజన్ అసలు గురక రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నేను ఇలాంటివి చెప్తున్నానని మీరు నన్ను తిట్టుకోకుండా కాస్త వినండి దానికి ఒక లక్ష్యం పెట్టుకుంటున్నారు కష్టపడుతున్నారు మరి ఆరోగ్యంగా ఉండాలి కాస్త గురకు తగ్గాలన్నప్పుడు ఎక్కడున్నా సరే సాయంకాలం బొజ్జు ఉన్నవారు లావు ఉన్నవారు గురకు వచ్చేవారు ఆరు నుంచి ఏడు లోపు చక్కగా రెండు మూడు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ తినేసేయండి ఈ ఆహారం ప్రాణశక్తులతో ఉన్నది ఇది లోపు తొమ్మిదిలో పదిలోపు అరిగిపోతాయి అంచేత మీకు ప్రాణవయవ అవసరం ఎక్కువ రాకుండా ఆహారం ఖాళీ అయిపోతుంది పొట్టలో బరువు ఉండదు కాబట్టి పొడుకునేసరికి ఇది వెళ్ళి లంగ్స్ మీద పడి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి అంచేత ఉడికిన ఆహారం తినకుండా ప్రొద్దుపోయి తినకుండా పెందల కాడే న్యాచురల్ డైట్ ఫ్రూట్స్ లాంటి డైట్ తీసుకుంటే చాలా మంచిది అదే డయాబెటీస్ ఉండి బొజ్జా కొరకు ఉందనుకోండి వాళ్ళకి లావుండి అలాంటి వాళ్ళు పుల్కా కూరగాని జొన్న రొట్టి కూరగాయని అట్లా తినేస్తే ఎర్లీగా పొడుకునే లోపు ఆహారం అరిగిపోతే బొజ్జ ఫ్రీగా ఉంటుంది కాబట్టి గాలి బాగా ఎక్కుతుంది అనమాట ఇది ఒకటి చెయ్యాలి అలాగే బరువు తగ్గటానికి మనం ఏ ఆహార నియమాలు అయితే ప్రతినిత్యం చెప్పుకుంటున్నామో కాస్త అలాంటి నియమాలు కాస్త అన్నం మానేసి పుల్కా తీసుకోవటం కాస్త అవసరానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవటం కొద్దిగా శారీరక వ్యాయామాలు చేయటం బరువు తగ్గటానికి ఏవైతే చెప్పామో అవి చెయ్యండి దీనితో పాటు గురక తగ్గటానికి ప్రతినిత్యం ప్రాణాయామం చేయాలన్నమాట గాలి ప్రయాణానికి అవరోధాలు ప్రాణాయామం ద్వారా తొలగుతాయి అనమాట ఫ్రీగా గాలి వెళ్ళటానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది ఇటు ఆహార నియమాలు ఎర్లీగా తినేయటం ప్రాణాయామం ఇలాంటి వాటి ద్వారా గురక గ్రాడ్యువల్గా ఒక నెల రెండు నెలలు గడిచేసరికి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకా మీరు లావు తగ్గే కొద్దీ పూర్తిగా గురకపోతుంది అనమాట డాక్టర్ గారు చన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది వస్తూ ఉంటుంది అంటారు సహజంగా ముక్కులో ఎడినైడ్స్ స్వెల్లింగ్ ఉన్న వాపులున్న ముక్కు రొంపలున్నా గొంతులో కఫాలు శ్లేషమాలున్నా వీళ్ళందరికీ గాలి ప్రయాణానికి అవరోధాలు ఈ రొంపల వల్ల కలుగుతుంటాయి కొంతమందికి ముక్క అది కొంచెం బెండగా ఉండి కొన్ని సైనస్ కంప్లైంట్లు ఉండి ఇలాంటి అవరోధాల వల్ల కూడా కొంతమందికి గురకలు వస్తూ ఉంటాయి అనమాట అంచ ఇలాంటి రీజన్స్ వేరే ఉంటాయి వాళ్ళకి ఈ లావు బజ్జు సంబంధం కాకుండా వస్తుంది వాళ్ళ కొన్ని పర్సనల్గా కలిసినప్పుడు అట్లాంటి విషయాల్లో డాక్టర్ సలహా ఇస్తే కూడా తగ్గించుకోవచ్చు వాటిని కూడా మనం విన్నారు కదండి గురక సమస్యతో బాధపడేవారికి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు ఇవి మీరు కూడా పాటించి హాయిగా నిద్రపోండి